పండుగ పేరుతో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న చైనా మాంజాపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేయడంతో పోలీసులు మాంజా విక్రయాలపై ఫోకస్ పెట్టారు. ఈ మాంజా ఎక్కడ నుంచి ఎక్కడకు సరఫరా అవుతుందన్న దానిపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉక్కుపాదం మోపిన పోలీసులు ఢిల్లీకి పయనమయ్యారు. అక్కడ కూడా దాడులు చేసి చైనా నుంచి వస్తున్న మాంజాను నియంత్రించే పనిలో పడ్డారు. కాగా చైనా మాంజాపై నిషేధం ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా విచ్చలవిడిగా విక్రయాలు జరిపి ప్రాణాల మీదకు తెస్తుండటంతో పోలీసులు చర్యలకు పూనుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఫోన్ ఆన్ లో సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, పండుగ పేరుతో ప్రజల ప్రాణాలను బలిగొంటున్న చైనా మాంజాపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేస్తూనే ఉంది, ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సురేష్? నిన్న నుంచి కూడా వరుస కథనాలు బిగ్ టీవీలో ప్రసారం అవుతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఓల్డ్ సిటీలో ముఖ్యంగా చాలా ప్రాంతాలలో ఇలాంటి చైనా మాంజా అమ్ముతున్నట్టు గుర్తించి ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఎవరైతే చైనా మాంజా అమ్ముతున్నారో ఈ కైట్ సంబంధించిన షాప్లలో వాళ్ళు సోదాలు నిర్వహించి దాదాపు 1000 బిండల్స్ అంటే దాదాపు 20 లక్షల విలువ చేసే చైనా మాంజాని స్వాధీనం చేసుకున్నారు. 18 షాపుల పైన కేసు నమోదు చేశారు. దీనంతా కూడా దర్యాప్తు చేస్తుంటే దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మొత్తం వ్యవహారం నడుస్తున్నట్టు పోలీసుల విచారణ తేలింది. మొత్తం హైదరాబాద్ లో తీగలాగితే ఢిల్లీ వరకు కూడా దీని లింక్ ఉంది. ఢిల్లీ కేంద్రంగానే ఈ చైనా మాంజా అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఢిల్లీకి కూడా ప్రత్యేక బృందాలను పంపించి అసలు చైనా మాంజా తయారు చేసి అమ్మే వారి పైన కట్టడి చేసి ఈ చైనా మాంజా హైదరాబాద్ రాకుండా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పడంతో పోలీసులు ఢిల్లీకి ప్రత్యేక బృందం కూడా వెళ్ళింది. ఢిల్లీలో ఎవరైతే చైనా మాంజాకు సంబంధించి తయారు చేస్తున్నారో విక్రయం చేస్తున్నారో దేశవ్యాప్తంగా వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి అందులో ఉన్న వారి అందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో ఒక్కొక్క నెలలో ఒక్కొక్కసారి అక్కడ ఫెస్టివల్ అవుతుంది, కైట్కి సంబంధించిన ఫెస్టివల్ అయితే. అందుకే సంవత్సరం పొడవునా ఈ చైనా మాంజాని తయారు చేసి రాష్ట్రాలకి సప్లై చేస్తున్నారు ఢిల్లీ నుంచి అని చెప్పేసి కూడా పోలీసులకి సమాచారం వచ్చింది. అయితే దీనిపైనే పోలీసులు సీరియస్ గా యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి వ్యాపారులకు కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కైట్కి సంబంధించిన షాప్లలో ఎక్కడ కూడా చైనా మాంజా అందుబాటులో లేదు, ఉన్నా కూడా వాళ్ళు ఇంకా విక్రయాలు జరపమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ముఖ్యంగా ఏదైతే పాతబస్సి అదేవిధంగా ధూల్పేట్ ప్రాంతంలో ఇవన్నీ షాప్స్ అన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. మంగళాట్ పోలీస్ స్టేషన్ లోనే దాదాపు 18 కేసులు నమోదయ్యాయి. ఇంకా వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా రైడ్స్ కొనసాగుతున్నాయి. ఎవరు కూడా చైనా మాంజా అమ్మినా వాడినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే నిన్న లంగరోజ్ లో ఘటన ఒక జవాన్ కి సంబంధించి ఆయన చనిపోవడం జరిగింది. ఆఫీస్ ఇంటి నుంచి ఆఫీస్ కు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపైన పోలీసులు కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయన వేరే గాలిపటాలకు సంబంధించి బిల్డింగ్ల పై నుంచి కింద పడి 4 చనిపోయారు, మొత్తం 5 చనిపోవడంతో పోలీసులు కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి విచారణ జరుపుతున్నాం, ఎవరున్నా కూడా వదిలిపెట్టమని చెప్పేసి చెప్పారు. వ్యాపారులకు సంబంధించి దాదాపు ఢిల్లీలో 10 వ్యాపారులను గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. వారిని కూడా విచారించి వారి పాత్ర పైన విచారణ, హైదరాబాద్ కి చైనా మాంజా సప్లై చేసిన వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.